చిత్ర పరిశ్రమ టాలెంట్ ని తప్పనిసరిగా గుర్తిస్తుంది గౌరవించి అవకాశాలను అందిస్తుంది కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన గాయని మనీ బేబీ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఒక సెన్సేషన్ గా మారింది ఇప్పుడు దేశ విదేశాల్లో తన స్టేజ్ షో తో అందర్నీ ఆకొట్టుకుంటుంది మెగాస్టార్ అంతటి వారే బేబీ పాటకు ఫిదా అయిపోయారు అంతేకాకుండా ఇప్పుడు సినీ పెద్దలు ఆమెను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు ఇండస్ట్రీ పెద్దలు ఇచ్చిన మాట ప్రకారం ఆమె సినీ అవకాశాలతో పాటు విదేశాలలో ఈవెంట్స్ కూడా ఆమెను తీసుకువెళ్తూ ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు దుబాయ్ లో జరిగిన ఒక కార్యక్రమాన్ని అక్కడి సంగీత ప్రియులను ఎంతో ఆకట్టుకుంది పి సుశీల మను వంటి స్టార్లు రాగా అక్కడి నుంచి ప్రవాసాంధ్రులు పెట్టుకున్న జనసేన రాజకీయ కార్యక్రమానికి హాజరైంది పవన్ అభిమానులను తన గాత్రంతో ఎంతగానో ఆకట్టుకుంది అక్కడ బేబీతో పాటు అలీ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని ఎంతగానో అలరించారు అయితే ఇదిలా ఉండగా అయితే గతంలో సింగర్ బేబీ బాహుబలి ప్రభాస్ గురించి కూడా మాట్లాడుతూ బాహుబలి చిత్రాన్ని నేను ఒక్కసారి కాదు బాహుబలి నేను దాదాపు పది కంటే ఎక్కువ సార్లు చూశాను ఇప్పటికీ టీవీలో వస్తే ఆ సినిమాని నేను తప్పనిసరిగా చూస్తాను అందులో ప్రభాస్ గారి నటన అమోఘం చాలా బాగా నటించారు పడవలో వచ్చే ఆ పాటలో ఆయన ఇంకా బాగా నటించారు ఆయన నటన అంటే నాకు చాలా ఇష్టం పడవలో వచ్చే పాట అంటే ఇంకా ఇష్టం ఆమె బాహుబలి చిత్రం గురించి అందులో నటించిన నటీమనులు రమ్యకృష్ణ గారు గురించి ప్రభాస్ గురించి సింగర్ బేబీ చాలా గొప్పగా చెప్పారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఇది బుల్టెన్ మరొక తాజా బుల్టెన్ తో మీ ముందుకు వచ్చేస్తాను అనుక్షణ మనకు మూవీ అప్డేట్స్ అందిస్తున్న మన ఎస్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ